నల్లమల బుజ్జి నిర్మాతగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయం ఉన్న సంస్థ. ఈ సంస్థలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు, ముఖ్యంగా లక్ష్మి, నిన్న మొన్నటి రేసు గుర్రం, ఇవన్నీ చాలా ఘన విజయాన్ని సాధించిన చిత్రాలు. ఇదే నల్లమల బుజ్జి గతంలో ఉపేంద్ర కథానాయకుడిగా రా అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించాడు. ఉపేంద్రకి తెలుగులో అది ఫస్ట్ ఎంట్రీ. ఆ స్నేహంతో వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఉపేంద్ర ఒక సినిమాని నిర్మించాడు, అది ఉపేంద్ర 2. దాని నిర్మాత ఎవరు అంటే, మొట్టమొదటి చిత్రానికి హీరోయిన్గా పనిచేసిన ప్రియాంక నిజ జీవితంలో హీరోయిన్ అయింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఈ సినిమాకి, అంటే ఉపేంద్ర 2కి నిర్మాత. కాబట్టి ఉపేంద్ర తన సొంత చిత్రాన్ని, తనకి కావలసిన మిత్రుడైన బుజ్జికి ఈ సినిమా తెలుగులో అనువాదం చేసి విడుదల చేయమన్నాడు. వాళ్లకున్న స్నేహ సాంగత్యం మీద ఈ సినిమాని రెడీ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 300 థియేటర్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే 300 థియేటర్లో ఉపేంద్ర సినిమాని విడుదల చేయడానికి సిద్ధపడ్డాడు అంటే దాని స్టామినా ఎంతో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఉపేంద్ర జస్ట్ ఒక హీరో లేక ఒక డిఫరెంట్ మేనరిజం తోటి నెగిటివ్ టచ్ని పాజిటివ్ టచ్గా కన్వర్ట్ చేస్తూ డిఫరెంట్ ప్రయోగాలు చేశాడు. హీరోయిజంలోనే ప్రయోగాలు చేశాడు. చాలా వరకు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రయోగం ఇది, ఉపేంద్ర 2. అందరూ వెళ్ళే దారికంటే కొత్త దారిలో వెళ్ళాలనే అతని ఆలోచన బహుశా ఈ ఉపేంద్ర 2లో ఉంటుంది. అందుకే ఉపేంద్ర 2 సక్సెస్ అవ్వాలని కర్ణాటకలో వెరీ సక్సెస్ఫుల్ మ్యూజిక్ అంది ఇచ్చే గురుకిరణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను.